లారీ యజమానులు గానిండి లారీ ఓనర్లు గానిండి లారీ డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి చాలా దారుణంగా ఉందండి ఈ డీజిల్ రేట్లు పెరిగిని కిరాయిలు పెంచట్లేదు లారీ ఎల్లొతే 1000 రూపాయలు 804 రోజులకు 5 రోజులకు 1000 రూపాయలు మిగలడం కూడా కష్టంగా ఉంది దీని బట్టి చాలా మంది లారీ ఓనర్లు దెబ్బతినిపోయారు ఫైనాన్స్ వాళ్ళు బళ్ళు పట్టుకెళ్లిపోతున్నారు ఇక మేము ఏదైందంటే ఏదో అలవాటు ఉంది ఇంకోటి దగ్గర ఉద్యోగం చేయలేక లారీలు తిప్పుకుంటా నిదానంగా చేసుకుంటాం అండి మరి కుటుంబాన్ని పోషించుకోవాలి సార్ ఈ రోజున ఒక కొని ఇది కాదు ఇంకొక పని ఏదైనా ఉంది అనుకుంటా ఏం లేదండి ఇక్కడ మాకు మేము అయితే వ్యాపారం చేయలేము మా వల్ల అయితే కాదు మా ఫీల్డ్ లారీ ఫీల్డ్ ఇచ్చేతే లారీ చేయడం లేదంటే పొస్తు పడకూడదు వేరే ఉద్యోగం కనీసం ఒక లోడ్ మాట్లాడుకోవడానికి గాని గతంలో ఎలా ఉండేది సార్ గతంలో బాగుందండి जन आलोचि बै मिस्टेक अड पड़ी इट पड़ रेप उद्योग अम्मा बीटेक అదే ఐటీ కంపెనీ ఇక్కడ ఉండే మమ్మాయి జాబ్ వచ్చేది హైదరాబాద్ పోయింది ఇప్పుడు పక్క రాష్ట్రాలకు పోయింది కరోనా గవర్నమెంట్ బాల మరి ఎలా ఎలా ఓట్లేశారంట ఎలా ఓట్లేశారండి ఏంటి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి చేశారు చేసినాక తెలిసింది మీ గుణం ఇలాంటిదని ఇంకెవరు వస్తారు ఇంకెవరు మరి ఇప్పటికీ దాగత పక్షానే ఉన్నారు నాకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఇవన్నీ ఆయన ఉంటుమంటారండి ఆ రోజు ప్రత్యేక హోదా తీసుకొస్తా మెడల వచ్చి मन को रोज टीवी बैंक वाले अवर अवनशन आफ्जेस रोज तरह रोज इच्छा अंत प्रबंधे मुंब पार पद सारी करेकोचे इपड़े कागे अस्कते भविष्य भविष्य मन पोटल पड़ा का मन प्रजल मीद पड़ा कदा वाले अल्लूतर वो इंकोल कल वाले नीने ये प्रबंध अयर अट मनमे तीरस प्रजु आलोचित अंत इंत पधकाल पधकाली कोई कोई वस्तु कोई कोई राटाला अभी तलाकाली सर अंदमे प्रबंध बहुत करेक्टी इप्ड करे इपड़े को मोदी पेटे करे रोज की मूड सारे ना सारे इंकड़ा एपड़ अंदमे एंत का करे पोद जगनमोहन रेड्डी गारे आये दाखान परपाल चला तेड़ असल चपाल नैन असल चेयला अंत अम्मकोटू अंदर अंदर रोड फाइट मन पैस्थि मन पिल परस्थित भविष्य एटदे पिल आड़कने स्टेज की तस्कोता अवकाश मंत्री मुख्यमंत्री इच्छा का अवकाश इच्छा का सद्विनियोग मन मन पिल प्रयोग अवता कदा अट्ला मन अट्लासा का उपयोग चपंडी चीन पन उपयोग लेगा पिल भविष्य मेडल वी अभी जरगने पानी एंकंटे बीजेपी वो मन इवर मन साउथ इंडिया ये राष्ट्रा की इवर बीजेपी व्यतिरेक उ मन मन साउथ इंडिया अंटे मरी मन के अट्लेस्तार वालू नार्थ इंडिया चूसक मेडल वो नमर नमे ओटार इवा टीचर्स नमला अंदर नमर का अंदर इवा पैस्थ एट अंत व्यतिरेक इटा पैस्थित रूदान भविष्य में को आलोचि प्रति मनि आलोचि भविष्य उठदान आलोचि का भविष्य कोसम एर मंत्री रोज वाने अंदर प्रजु नम्मत निजमेनाया नी दिन कबूल कटमटा ईद ने वे सारी पटी कावाली एम्चे ईद ने डबुल पेल पिल तत्नार जब डबूल डबूल एटपोतर जन कहीं पटना डबू लेकिन सर गिट्टा धर लेकिन अंके इपड़े जन
ఉంటారు పదేళ్ళు ఇస్తున్నాడు ముప్పై ఏళ్ళు ఇస్తున్నాడు తెలిసి తెలిసి అది చూసారు ఒకసారి అన్నారు ఈ సారి హోదా అన్నారు ఈరోజు హోదా విషయాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితి ఏం చేస్తున్నారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారని మీకు తెలుసు కదా మీరు చూస్తున్నారు కదా ప్రజల్లో అంటే మీకు అవగాహన ఉంది కదా ప్రజలేం చెప్తున్నారు మీకు అది తెలుసు ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతారు పలానా ఎట్టు అన్నారు పలానా అంటారు మీరు రాస్తారు దాని గురించి మేము ఏం చెబుతాం స్వాతంత్ర హక్కు లేదా వాక్ స్వాతంత్ర హక్కు కూడా వాక్ స్వాతంత్రం ఉంది ఇప్పుడు నాకు ఇవాళ నా జేబులో డబ్బు లేకపోవడం ఇంకో రేపు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు మాటలు చెప్తే డబ్బులు ఇస్తారని ఆశిస్తున్నానని చెబుతా ఆశ తిరిగిన తర్వాత ఆయనతో నాకు పని ఉండదు నా ఆశ తిరిగిన తర్వాత ఆయనతో నాకు పని ఉండదు నా దగ్గర ఏదో రోజు ఉన్నప్పుడు ఇస్తాలే అంటే అడిగితే ఇది అంతే ప్రజలంతా అమాయకంగా ఉన్నారంటారా ప్రజల అవకాశం కోసం చూస్తూ ఉంటారు ఇంకో రూపాయి ఎవడిస్తాడని ఏదో ఎదురు చూస్తూ ఉంటారు రాష్ట్రం ఏమైపోతుంది పిల్లల భవిష్యత్తు ఇవాళ డబ్బుల కోసం ఎవరు ఓటేసినా డబ్బుల కోసం వస్తున్నారు రాష్ట్రంలో ఎవరు ఎవరి స్వార్థం వాళ్ళదే అది చెప్పాడు కదండి నేను ఇక్కడ ఉన్నా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను నాకు ఒక రూపాయి ఇస్తాడు ఇంకో రూపాయి వచ్చింది రాస్తే చేశాను నేను అంతేగాని వేరే ఏం లేదు ఈరోజు నా అప్పులు చేసో లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టో నేను పథకాలు ఇస్తున్నాను అంటే అది కరెక్ట్గా ఆ తగ్గదు లేదు చెప్పండి నా స్వార్థం కోసం నేను ఓటేసే డబ్బులు తీసుకుని ఇంకో రూపాయి ఇస్తాడు అని అంటే ప్రజల్లో మార్పు రావాలంటారు ప్రజల్లోనే రావాలి ఏ పరిస్థితి ఏం బాగాలేదు నా పనులు ఏం లేవు అసలు అన్నీ బాధలే అన్నీ అన్నీ బాధలే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నాం ఇళ్ళగడే ఉంటున్నాము అన్ని రేట్లు పెరిగిపోయినాయి పనులు లేవు అది మరి పిల్లం పెట్టలు సాయంత్రానికి పోషించుకోవాలి కదా మరి ఒక రూపాయి పని లేకుండా ఈ రోజున ఇసుక దొరుకుతుందా పని ఏమైనా దొరుకుతుందా పని కష్టమేగానే ఉందండి పని కూడా అది ఎట్లా ఓట్లేసాము మరి ఏం చేస్తాము బాగా చేస్తాడని వేసాము బాగుంటుందని చేసేటేం లేదు చేసేటం ఏం అవపడలేదు 40 సంవత్సరాలు ఉంటున్నాము ఈ ఊళ్ళో ఇల్లు లేదు ఏమీ లేదు పుట్టిన కానీ 40 సంవత్సరాలు మా వయసు ఉంటున్నాము ఇల్లు లేదు ఏమీ లేదు అద్దులు కొంటున్నాము ఇల్లు ఇచ్చేవాళ్ళు లేరు ఇల్లు లేని ప్రతి వాడికి నేను స్థలం ఇస్తాను ఇల్లు కట్టిస్తాను అన్నాడు ఉన్నాయి పీకేశారు ఉన్నాయి కూడా పీకేసుకున్నారు ఖాళీ చోటు అద్దులు కొంటున్నాము ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి కూడా అది అసలు మనకి మూడు రాజధానులు అవసరం అంటావా ఎందుకు అవసరం అసలు ఎందుకు మనకి ఒకటి చాలు అండి ఎన్ని అవసరమా మనకి రాజధానులు ఒకటి చాలు మనకి అమరావతి అమరావతి చాలు మరి ఇంటింటికి తిరిగాడు నేను ఉన్నా ఉన్నాడు మరి ఉన్నాను ఏమన్నాడు నమ్మకం చేసాము అందరం గెలిపించాము గెలిపిస్తే ఏమి లేదు ఫలితము అది జనాభా కూడా ఇసుకుపడుతుంది అది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు అంటావు ఎదురు చూస్తున్నారు మళ్ళీ అంతే మళ్ళీ చూస్తున్నారు మరి ఈసారి ఎట్లా ఉంటుందో మరి చెప్పలేము